అన్న నమస్కారమన్న మేము వనపర్తి డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాము మా గ్రామం వచ్చేసి పెద్ద తాండ డి మాకు పోడు భూములు ఇస్తామని చెప్పారు పోడు భూములో ఏం జరిగింది అంటే నలభై రెండు అప్లికేషన్ చేసాం మా తాండ తరపు నుంచి అయితే ఓన్లీ ఫోర్ మెంబర్స్ మాత్రమే భూములు అనేది వచ్చాయి మిగతా వాళ్లకు అన్ని రిజెక్ట్ చేసి చేసే చేయడం జరిగింది అది ఎందుకు చేశారు రెండు వేల ఐదులో అక్కడ ఎవరైతే షార్టి ద్వారా ఎవరైతే దున్నుకొని తింటున్నారో వాళ్ళకు మాత్రమే ఇస్తున్నాం అంటున్నారు మేము గత ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మా తాత భూములు ఇది మేము దున్నుకొని తింటున్నాము అయినా మాకు భూమి రాలేదు ఆ పట్టాలనేది ఇవ్వడం లేదు వేరే వాళ్ళకు వచ్చినాయి మా రాలేదు ఎందుకు రాలేదు దాదాపు నలభై రెండు మందికి ఎవరికి అనేది పట్టాలు ఇవ్వలేకపోయారు దీనికి మా మీ తరపు నుంచి మాకు జర సహాయం చేయాలని అన్న దాని గురించి మేము ఇట్లా ఇక్కడ వచ్చి మాట్లాడడం జరుగుతుందన్న ఇంకోటి పోడు భూమి గురించి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో ఇన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉంది కదా ఆ సం కరెక్టు గ్రామస్తులను కనుక్కొని గ్రామస్తులను కనుక్కొని ఆ పోడు భూమి పట్టాలు ఇవ్వగలరని గవర్నమెంట్కి నేను కోరుకుంటున్నా దయచేసి ఒకరు దున్నుకొని తింటే ఇంకొకరు లోకల్ లీడర్స్ అక్కడ అక్కడ లోకల్ లీడర్స్ మరి ఒకరు దున్నుకొని తింటే ఇంకోళ్ళ పేరు మీద పోడు భూమి పట్టాలు వస్తున్నాయి దయచేసి గవర్నమెంట్కి కోరుకుంటుంది ఒక్కటే అసలు కబ్జాలో ఎవరు ఉన్నారు ఎవరి మీద ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది అనేది అది కొంచెం గ్రామస్తులను తెలుసుకొని పట్టాలు ఇవ్వగలరని కోరుకుంటూ హరికృష్ణ కిల్లా గన్పూర్ మండల్ వనపర్తి జిల్లా ఇంకో విషయం మేము జిల్లా కలెక్టరేట్కి ప్రజావాణిలో అప్లికేషన్ చేయడం కూడా జరిగింది సార్ మాకు సమస్య ఏంది అంటే ఓన్లీ ఫోర్ మెంబర్స్కే అప్లికేషన్కి వచ్చింది వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళకి రాలేదు రాకుంటే మాకు పరిస్థితి ఏంది సార్ అని చెప్పేసి మేము సార్కి కలెక్టర్ లెటర్ కూడా లెటర్ ఇచ్చాము అయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వాళ్ళకి ఇస్తాము మళ్ళీ వెరిఫికేషన్ చేసి చేస్తామని చెప్పారు అయితే నేను మా డిటీడబ్ల్యూఓ అని సార్ ఉంటారు ఆ సార్కి మేము ఫోన్ చేసి అడగడం కూడా జరిగింది అయితే సార్ ఉంటే ఏం చెప్పారు బాబు అదొక టీము అదొక యాప్ అదొక టైం పడుతుంది అది చేస్తాము అని అన్నారు మరి అది ఇంతవరకు మేము సార్కి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నాం కానీ దానికి రియాక్షన్ అనేది మాకు ఇంకా రాలేదు మరి అది ఎప్పుడు వస్తుందో ఏందో అనేది కూడా మాకు క్లారిటీ లేదు దయచేసి మాకు ఆ పట్టా ల్యాండ్ పట్టాలు ఇస్తామని చెప్పారు ముఖ్యమంత్రి వాళ్ళు వారు చెప్పారు కాబట్టే మేము అప్లికేషన్ చేసుకోవడం జరిగింది ఇన్ని రోజులు దున్నుకొని మేమే తింటున్నాం వాస్తవమే మా ల్యాండ్ మా దగ్గరనే ఉంది వాస్తవమే ఇప్పుడు ఏమంటున్నారు మీ ల్యాండ్ ఎక్కడ పోదు కదా మీరే దున్నుకొని తింటున్నారు కదా అంటే పక్క వాళ్ళకి పట్ట వచ్చినప్పుడు మా గిట్ట పట్ట రావాలి వాళ్లకు దున్నుకునే అర్హత ఉన్నప్పుడు మాకు కూడా దున్నుకునే అర్హత ఉంటుంది వాళ్ళకు ఇది అమౌంట్ రైతు బంధు వస్తుంది కాబట్టి మాకు కూడా బంధు వస్తే సాయం అవుతుంది మా రైతులకు మేము మేము చేసుకొని తినడానికి మాకు కూడా డబ్బులు వస్తాయి కదా అనే ఆశ మాకు పట్టాలు వాళ్ళతో పాటు మాకు కూడా పట్టాలు రావాలి కలెక్టరేట్ కూడా మేము లెటర్ ఇచ్చాము దయచేసి సార్ కలెక్టరేట్ సార్ కూడా మీకు ఇచ్చాము కాబట్టి దయచేసి మాకు కూడా పట్టాలు ఇప్పించే మార్గం చేయండి తప్పకుండా నేను మా యుగొందరు